ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు అసలు బయట విలువలు ఉన్న పార్టీల సంగతి పక్కన పెడదాం ప్రతిపక్షాలు ఏ రకంగా ప్రతిపక్షాలను పిచ్చెక్కిస్తున్నాడో పక్కన పెడితే సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మంత్రులు కూడా మంత్రులను కూడా ఆయన పిచ్చెక్కిస్తున్నాడు కనిపిస్తుంది అంటే ఆ రకమైన ఒక అంటే పిచ్చెక్కిస్తున్నాడంటే అది నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు నేను చెప్పడం ఏంటంటే జగన్ ఏవైతే స్ట్రాటజీస్ అమలు చేస్తున్నాడో అవి ఎవరికి పట్టకుండా ఉన్నాయి ఆయన అంతరంగం ఎవరికి పట్టకుండా ఉంది ఆయన బహుశా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా తీసుకున్నాడేమో ఈ విషయాలు అని కూడా అనిపిస్తోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఇంకో నలభై ఎనిమిది గంటల్లో పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఒక కీలకమైన ఘట్టం ఇంకో నలభై ఎనిమిది గంటలు జరగబోతుంది అంటే క్యాబినెట్ సమావేశం జరుగుతుంది చివరి సమావేశం ఇప్పుడున్న మంత్రులకు సంబంధించిన మంత్రి మండలి చివరి సమావేశం ఆ తర్వాత ఎనిమిదిన ఆయన గవర్నర్ కలుస్తాడు పదకొండున కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చేయబోతుంది సో ఈ డేట్స్ అన్నీ కూడా మనకు తెలుసు ఇప్పటిదాకా కూడా ఆయన భారీ కసరత్తు చేస్తున్న సంగతి కూడా మనకు తెలుసు ఆయన అంతరంగంలో ఏమున్నదని మాత్రం ఎవరికి తెలియడం లేదు ఆ మంత్రులకు హేమ హేమీలు అనుకునే వాళ్ళు కూడా తెలియట్లేదు లేదా జగన్కు అత్యంత సన్నిహితులు అనుకున్న వాళ్ళు సలహాదారులకు సలహాదారులకు కూడా తెలియకుండా ఆయన చాలా గుమ్మరంగా వివరిస్తున్నట్టు కనిపిస్తోంది జిల్లాలు ప్రాంతాలు కులాలు అట్లాగే ఇతర సామాజిక కారణాలన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని ఆయన ఈ క్యాబినెట్ కొత్త క్యాబినెట్కు ఆయన రూపకల్పన చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది ఇప్పుడు ఢిల్లీలో ఆయన బిజీగా ఉన్నాడు అక్కడ ప్రధానమంత్రి మోడీతో సమావేశమయ్యాడు ఆ తర్వాత అమిత్ షాను కూడా కలుస్తాడు సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి అట్లాగ పెండింగ్ ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన నిధులకు సంబంధించి ఆయన అక్కడ యాక్టివిటీస్ చేస్తున్నాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ నాయకులందరూ ఇంక్లూడింగ్ మంత్రులంతా కూడా అసలు ఎవరిని తీసుకోబోతున్నాడు ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరిని తొలగిస్తాడు అన్న దానిపైన మీ అనేది ఆ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఎప్పుడు ముగింపు అనేది మాత్రం ఉత్కంఠ అంటే నరాలు తెగుతున్నాయి వాళ్లకు చాలామంది వైసీపీ నాయకులకు నరాలు తెగుతున్న ఉత్కంఠ వాళ్ళలో కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఇప్పుడు జగన్ కొత్త క్యాబినెట్ రూపకల్పన షేప్ సంబంధించి ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఒకటి ఫస్ట్ పాయింట్ విధేయత నెంబర్ వన్ నెంబర్ టూ సమర్థత నెంబర్ త్రీ వచ్చేసి రాజకీయ అనుభవం అంటే రాజకీయ అనుభవం అనేది థర్డ్ ప్లేస్గా ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఏదైతే క్యాబినెట్లో సీనియర్ మంత్రులుగా ఉన్న వాళ్ళు బొత్స సత్యాల లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు కూడా అవకాశం లేదు అన్న సమాచారం అందుతోంది వార్తలు వస్తున్నాయి మేబీ క్యాబినెట్ ఫైనల్ షేప్ వచ్చి అది బయటకు అంటే పదకొండో తారీఖున ప్రమాణ స్వీకారం అంటే పదో తేదీన ఆయన వాళ్లకు ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఒకరోజు ముందు ఇన్ఫామ్ చేసే సమయానికి ఆ జాబితాలో ఎవరెవరు ఉంటారనేది ఎవరికి తెలియదు మేబీ బొత్స సత్యన ఉండొచ్చు ఉండకపోవచ్చు అందువల్ల వాళ్ళలో కూడా అంత ఉత్కంఠ కొనసాగుతుంది ఎవరికి కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఉంది నేనేం చెప్పాల్చుకున్నానంటే జగన్కు ఆ రకమైన పట్టు ఉన్నది కనుక పార్టీ పైన ప్రభుత్వం పైన పట్టు సాధించగలిగినప్పుడే ఆ మేరకు శక్తివంతుడైతేనే ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలడు నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి కూడా అధికారం చేపట్టిన వెంటనే ఈ ఐదేళ్ల కాలంలో మధ్యలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ కల్లా నేను ఇప్పుడున్న క్యాబినెట్లో ఉన్న వాళ్ళని తొంభై శాతం మందిని మార్చేస్తాను ఆ తర్వాత నేను ఎన్నికల టీంను తయారు చేసుకుంటారని ఏ ముఖ్యమంత్రి చెప్పాడు అటువంటి సాహసం చేయడు ఎందుకంటే ఈ ఎవరైతే మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉందో ఎవరైతే మంత్రి పదవి పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుందో వాళ్ళు ఎటువంటి కార్యకలాపాల పాల్పడే అవకాశం ఉంటుంది వాళ్ళలో అసమ్మతి ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నది జనరల్గా రాజకీయ నాయకులు భయపడే అవకాశం ఉంటుంది కానీ జగన్ ఇక్కడ భయపడని రకం మొండి ఘటం కనుక ఆయన ఈ సాహసోపేతమైన చర్యకు పాల్పడుతున్నట్టుగా పూనుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఆ దిశగానే ఆయన వెళ్తున్నాడు సరే మనం ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్ ఒకసారి వెళ్దాం శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ధర్మాన కృష్ణదాసు అట్లాగే అప్పలరాజు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు ఇందులో ధర్మాన కృష్ణదాసును తప్పించి ఆయన తమ్ముడు ధర్మాన ప్రసాదరావుకు ఇస్తాడని కొన్ని ఊహాగాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే అమరావతికి సంబంధించిన ఇష్యూలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన అసెంబ్లీలో జరిగిన చర్చలో పాల్గొన్నప్పుడు ఆయన ప్రదర్శించిన చొరవ లేకుంటే ఆయన మాట్లాడిన పద్ధతి వగేర జగన్ను ఆకర్షించాయి కనుక ధర్మాన ప్రసాదరావుకు ఆయన ఓటు వేసే అవకాశం ఉంది అంటే ఆయనను క్యాబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉందని కొన్ని కథనాలు వస్తున్నాయి ఇక అట్లాగే విజయనగరం విషయానికి వస్తే బొత్స సత్యనారాయణ ఉన్నాడు పుష్పశ్రీవాణి కూడా ఉంది ఇందులో ఇద్దరిని కూడా మార్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది సో పుష్పశ్రీవాణి ప్లేస్లో మరొక ఎస్టీకి సంబంధించిన మహిళ కానీ ఎస్టీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరికైనా ఛాన్సెస్ ఉంటాయని అంటున్నారు అట్లాగే అక్కడ వీరభద్ర స్వామికి కూడా మంత్రివర్గంలో అవకాశం లేకపోలేదని కూడా సమాచారం అందుతోంది ఇక విశాఖపట్నంలో మంత్రి సవంతి శ్రీనివాసు మంత్రిగా ఉన్నాడు సో ఆయన ప్లేస్లో అంటే ఆయనను తప్పించి గుడివాడ అమర్నాథ్కు అవకాశం ఇస్తారని ఒక ప్రచారం ఉంది ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే కన్నబాబు ఉన్నాడు విశ్వరూప్ ఉన్నాడు వేణుగోపాలకృష్ణ ఉన్నాడు వేణుగోపాలకృష్ణ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు మంత్రి తూర్పుగోదావరి జిల్లా నుంచి వేణుగోపాలకృష్ణ అట్లాగే మీకు కర్నూలు జిల్లా నుంచి జయరాం ఇంకా ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలం సురేష్ ఈ ముగ్గురిని మాత్రం మార్చాడు మిగతా వాళ్ళందరినీ మార్చుతాడనేది జనరల్గా ఒక కథనం అయితే ప్రచారంలో ఉంది ఇది ఎంతో నిజమో మనకు తెలియదు ఇదంతా ఊహాగానమే అయితే వేణుగోపాలకృష్ణ పట్ల ఆయన చాలా సానుకూలతతో ఉన్నాడని అంటున్నారు అట్లాగే జయరామ్ ఆదిమూలపు సురేష్ అది మూలపు సురేష్ ఏమో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఆయనేమో జయరామేమో బోయ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు అందువల్ల ఈ ముగ్గురిని అట్లనే యథాతథంగా ఉంచి మిగతా వాళ్ళని అందరినీ మార్చేస్తాడు ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకుంటాడు అనేది జరుగుతున్న చర్చ అట్లాగే తూర్పుగోదావరి జిల్లా నుంచి దాడిశెట్టి రాజా కూడా ఆయన మంత్రి పదవిని ఆశిస్తున్నాడు చివరికి ఎవరికి లభిస్తుందో తెలియదు అట్లాగే ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కూడా అరీస్లో ఉన్నాడు ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వస్తే ఆళ్ల నాని ఉన్నాడు అక్కడ వనిత ఉంది రంగనాథ రాజు ఉన్నాడు ఈ ముగ్గురిని కూడా తొలగించే ఉన్నాయని చెప్తున్నారు అదే సమయంలో నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజుకు క్యాబినెట్లో అవకాశం ఉంది అని ఒక ప్రచారం ఉంది కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక కీలకమైన సన్నివేశం ఏంటంటే కొడాలి నాని పేరి నాని వీళ్ళిద్దరిని కొనసాగిస్తారన్న ప్రచారం కూడా ఉంది మళ్ళీ వాళ్ళిద్దరిని తొలగిస్తారన్న ప్రచారం ఎంత ఉధృతంగా ఉందో వాళ్ళను కొనసాగించే అవకాశం ఉన్నట్టు కూడా అదే స్థాయిలో ఉధృతంగా ప్రచారం జరుగుతుంది అదే జిల్లాకు సంబంధించి పార్థసారథి అది ఈ రేసులో ముందంజలో ఉన్నాడు అట్లాగే కొడాలి నాని మార్చి ఆ ప్లేస్లో వసంత కృష్ణప్రసాద్ కానీ లేకపోతే రఘురామ్ కానీ ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు సరే గుంటూరు జిల్లాకు సంబంధించి మనకు తెలుసు ఫైర్ బ్రాండ్గా ఉన్న అంబటి రాంబాబుకు అవకాశం ఉందన్న ప్రచారం అయితే చాలా జోరుగా కొనసాగుతుంది అట్లాగే లోకేష్ను ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఆయనకు కూడా అవకాశం ఉందని చెప్తున్నారు ఇంకా ప్రకాశం జిల్లాకు సంబంధించి వస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదిమూలం సురేష్ ఇద్దరికి కూడా గం అవకాశం లేదని కొంతమంది ఆదిమూలం సురేష్కు ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కనుక ఆయన కొనకే కొనసాగిస్తారన్నది కూడా ఉంది అయితే ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది అది మూలం సురేష్కు మంత్రి బాలిన శ్రీనివాసరెడ్డి మధ్య గ్యాప్ ఆల్రెడీ ప్రకాశం జిల్లాలో ఉంది ఈ గ్యాప్ను తొలగించడానికి కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి తనను క్యాబినెట్ నుంచి తప్పించి సురేష్ను కొనసాగిస్తారని వస్తున్న వార్తలపైన బాలినేని శ్రీనివాసరెడ్డి అలిగాడు బాలేని శ్రీనివాసరెడ్డి అలిగిన కారణంగా ఆయనను ముఖ్యమంత్రి జగన్ దగ్గరికి తీసుకెళ్లి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఆయనతో చర్చలు జరిపించాడు కొంత సర్దుబాటు జరగ చేయడానికి కూడా ప్రయత్నాలు చేసినా కూడా బాలయని శ్రీనివాసరెడ్డి అదే అసంతృప్తితో అస్థానంతో ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి అట్లాగే నెల్లూరు జిల్లాలో పోటీ తీవ్రంగా ఉంది అక్కడ ఆరామ రామారెడ్డి చాలా సీనియర్ నాయకుడు ఆయన ఎప్పటినుంచో మంత్రి పదవి కోసం ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఆయనకు అవకాశం లేదు అన్న సమాచారం అందుతోంది అట్లాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ను తప్పించి మరొకరికి ఛాన్స్ ఇస్తారని చెప్తున్నారు ఆ జిల్లా నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆశిస్తున్నాడు మంత్రి పదవి ఆశిస్తున్నాడు సరే యాజ్ యూజువల్గా ఇటీవల గుండె చనిపోయిన మంత్రి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఒకరికి క్యాబినెట్లో అవకాశం ఇచ్చే అవకాశం 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 ఇచ్చే మనకు పరిస్థితి కనిపిస్తుంది ఇక చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామ్ రెడ్డి మనకు తెలుసు చాలా పొటెన్షియల్ నాయకుడు సో ఆయనను తప్పిస్తారా లేదా అన్నది ఒక ఒక పెద్ద అంటే ఈ ఇద్దరు బుత్స సత్య పెద్దిరెడ్డి రామ్ రెడ్డి వీళ్ళిద్దరినీ తొలగిస్తారా లేదా అన్నది అదొక చర్చ ఒక పెద్ద చర్చ అంటే ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న వాళ్ళందరిలో మనం గమనిస్తే కొంటే రాజకీయ అనుభవం రీత్యా కానీ పొటెన్షియల్ వైజ్గా కానీ వీళ్ళిద్దరు కూడా అంటే విధేయత విషయంలో కూడా వాళ్ళ వాళ్ళేమీ తక్కువ లేదు దాంట్లో కూడా వాళ్ళకి మార్కులు ఉన్నాయి అందువల్ల పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని వస్తాను తప్పిస్తారా తప్పించరా మరి సీనియర్లు లేకుండా అందరూ మిగతా అనుభవం లేని వాళ్ళని తీసుకుంటే ఎట్లా ఉంటుంది ఈ బ్యాలెన్స్ అనేది కూడా మరి కొన్ని వర్గాల్లో చర్చ జరుగుతుంది పిట్టిరెడ్డి రామచంద్ర రెడ్డి స్వామి చిత్తూరు జిల్లా నుంచి ఇప్పుడు ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్నారు రోజాకు మాత్రం గ్యారంటీగా క్యాబినెట్లో అవకాశం ఉంటుందన్న చర్చ మాత్రం ఈ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది అని మొదలైనప్పటి నుంచి ఆమె పేరు చాలా జోరుగా వినిపిస్తుంది అంటే చివరి నిమిషంలో ఆమెకు కత్తెర పెట్టినా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మహిళల్లో కొంతమంది చిలకరుపేట ఎమ్మెల్యే విడదల రజని లాంటి వాళ్ళు చాలా స్పీడ్గా వేగంగా దూసుకొస్తున్నారు ముందుకొస్తున్నారు వాళ్ళు కూడా రేస్లో ముందంజలో ఉన్నారు సో అటువంటి సమయంలో రోజా పరిస్థితి ఏమిటి రోజాకు అకామిడేషన్ దొరుకుతుందా లేదా క్యాబినెట్ అన్నది చూడాలి అట్లాగే నారాయణ స్వామి సామాజిక వర్గం ఒక నారాయణ స్వామిని తప్పిస్తున్నాడు కనుక అని ఉప ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎస్సీ సామాజిక వర్గం నారాయణ స్వామిని తప్పించినా కూడా ప్రకాశం జిల్లా నుంచి సురేష్ ఉన్నాడు కనుక అక్కడ బ్యాలెన్స్ అవుతుందని ఒక ఆలోచన ఉందని చెప్తున్నారు అట్లాగే ఎంఎస్ బాబు అనే ఇంకొక ఎస్సీ నాయకుని పేరు కూడా ఈ క్యాబినెట్లో వినిపిస్తుంది ఇంకా కర్నూలు జిల్లాకు సంబంధించి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జయరాం ఇద్దరు మంత్రులుగా ఉన్నారు జయరాం గురించి నేను ఇంత ముందే చెప్పా అంటే జయరాం బోయ సామాజిక వర్గం నుంచి ఉన్నాడు కనుక ఆ సామాజిక వర్గం నుంచి మరో వైపు మరో చోటు నుంచి తీసుకోవడం సాధ్యం కాదు లేరు కనుక జయరామ్ కంటిన్యూ ఛాన్సెస్ ఉంటాయి జయరాములు కంటిన్యూ ఛాన్సెస్ ఉంటాయి అయితే చక్ర బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని అంటే ఆర్థిక మంత్రిని కనుక తప్పించే పరిస్థితి ఉంటే రాంభూపాల్ రెడ్డి కానీ చక్రపాల్ రెడ్డి కానీ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది సరే అట్లాగే ఐదు రోజులకి అనంతపూర్కి వస్తే ఒక బీసీకి ఒక ఎస్సీకి అవకాశం ఉందని చెప్తున్నారు అట్లాగే కాపు రామచంద్ర రెడ్డి పద్మావతి అని ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు వాళ్ళు మేము మంత్రులు కావాలని మేము మంత్రులు కావాలని వాళ్ళు చాలా ప్రయత్నాలు ఉధృతంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది అట్లాగే కడప జిల్లాకు వస్తే అక్కడ అమ్జాద్ పాషా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కడప నుంచి రిప్రజెంట్ చేస్తున్నాడు కానీ ఆయన ప్రజల్లో అప్రతిష్ట పాలైనట్టుగా అంటే ప్రజల్లో ఆయనకు అంత గ్రిప్పు సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నాడని పూర్తిగా విఫలమయ్యాడని కూడా కొన్ని విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కనుక ఒకవేళ అమ్జాద్ పాషాను రీప్లేస్ చేయాల్సి వస్తే అదే జిల్లా నుంచి హఫీజ్ ఖాన్ అనే ఎమ్మెల్యేను క్యాబినెట్లో తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి సరే ఎవరిని తీసుకుంటాడు ఎవరిని తీసుకోడు అనే సంగతి జగన్ ఇప్పుడు ఎవరు ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు ఆ మేరకు సంకేతాలు కూడా ఇవ్వలేదు ఈ సంకేతాలు ఇచ్చాడని చెప్తున్నారు కొంతమంది కొంతమంది ఓపెన్గా ఇవ్వడు ఆదిమూలం సురేష్ మంగళవారం కూడా మీడియాతో మాట్లాడుతూ నేను పార్టీ కోసం ఎటువంటి సేవ చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని అని చెప్పాడు అంటే ఈ రకంగా కొంతమంది మాట్లాడాలంటే పేరే నాని కూడా మాట్లాడాడు కొడాలి నాని మాట్లాడాడు బొత్స సత్యనారాయణ మాట్లాడు ఇప్పుడు ఆదిమూలం సురేష్ లేటెస్ట్గా మాట్లాడాడు ఒక టీవీ ఇంటర్వ్యూలో అని చెప్పాడు గతంలో పార్టీ శాసనసభ పక్షం సమావేశమై అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ను నాయకుడిగా ఎన్నుకున్నప్పుడే జగన్ స్వయంగా చెప్పాడు కనుక మనం అందరం మేమందరం దానికి కట్టుబడి ఉన్నాము ఆయన మళ్ళీ ఈ క్యాబినెట్లో ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు ఎవరిని తప్పించాలి బ్యాలెన్స్ ఎట్లా చేయాలి ఏంటనేది జగన్కు తెలుసు ముఖ్యమంత్రికి తెలుసు కనుక ఒకవేళ నన్ను తప్పించి నాకు ఏమైనా పార్టీకి సంబంధించిన బాధ్యతలు ఇచ్చినా కూడా వాటిని నేను కమిట్మెంట్తో పూర్తి చేస్తా అని కూడా సురేష్ చెప్పుకున్నాడు సో ఇక్కడ గమనించవలసింది ఏంటంటే నేను ముందే చెప్పా ఆయన జగన్ కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నాడు ఏమి చేయాలనుకున్నా కూడా అత్యంత రహస్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది ఇది క్యాబినెట్ మార్పులు చేర్పులు కావచ్చు లేకపోతే మరేదైనా కావచ్చు జగన్ చాలా బందీ వ్యూహరచనతోనే ముందుకు పోతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్